తెలంగాణ ఆశ్రయడిగా పేరు పొందిన నెమలి సాయిబాబా మందిర ట్రస్ట్ కమిటీని ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం నెమలి గ్రామంలో పట్లోల మోహన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రముఖంగా పేరు సంపాదించుకున్న ఈ సాయిబాబా ఆలయానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్టు ఆలయ చైర్మన్ పట్లోల మోహన్ రెడ్డి తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అందిస్తున్న సేవలను గుర్తించి 12 మందితో కమిటీని ఎన్నుకున్నట్టు వివరించారు. భవిష్యత్తులో ఈ ట్రస్ట్ సభ్యులు సాయిబాబా ఆలయం ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు. సహకరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరందరూ ఈ గుడి యొక్క ట్రస్టీలో అందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మోహన్ రెడ్డి పట్లోల అండి, చైర్మన్ ఈ సాయిబాబా టెంపుల్ నెమలి. ఇప్పుడు తెలంగాణ శ్రీడిగా ప్రశాంతిగా కాంచింది. ఈరోజు నూతన సంవత్సరంలో ఈ టెంపుల్లో ట్రస్ట్ ఫామ్ చేయడం జరిగింది. 12 మంది సభ్యులతో ట్రస్ట్ కమిటీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేసింది. రేపు వాళ్ళు బాధ్యతలు చేపడతారు. ముందు తరాలకు అందరి సహకారం ఉండాలని చెప్పే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న ఎవరైతే టెంపుల్కు సేవ చేస్తున్నారో, ప్రముఖంగా పేరు గడించారో, వాళ్ళని మెంబర్లుగా తీసుకొని ఈ ట్రస్ట్ ఫామ్ చేయడం జరిగింది. రేపు ఫస్ట్ బోర్డు మీటింగ్ అవుతుంది. దాంట్లో వాళ్ళ విధి విధానాలన్నీ నిర్ణయిస్తాము. ఈ చుట్టుపక్కల చాలా ఫేమస్, ఎట్లా ఎప్పటిలాగైతే జనం కిటకిటలు ఆడుతూ పొద్దున్న నుంచి బ్రహ్మాండంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతుంది.